హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాలి జయకుమార్ గారు ఉన్నారు. మరి వాళ్ళ లేటెస్ట్ న్యూస్ ఏంటి, ఆయన మాటలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సరే, ఇవాళ ఏ అంశాల గురించి చెప్పబోతున్నారు సార్? ఇవాళ సినిమా మ్యూజిక్ ట్రెండ్లో ఒక ట్రెండ్ మారింది. ఎప్పటి నుంచి అంటే చిరంజీవి గారు వచ్చిన దగ్గర నుంచి. ఓకే. చిరంజీవి గారు చిన్న చిన్న వేషాలు వేసి హీరో అయిన తర్వాత, ఆయన డాన్స్ మొదలుపెట్టిన తర్వాత ఆ డాన్స్కి చాలా ప్రాచుర్యం వచ్చింది. తర్వాత ఆయన డాన్స్ చూసుకొని, ఆయన చక్కగా డాన్స్ చేస్తాడు అనేటటువంటి అవగాహనలో మ్యూజిక్ డైరెక్టర్ కానీ డాన్స్ మాస్టర్స్ కానీ కొంచెం స్పీడ్ స్టెప్స్తో స్పీడ్ రిధంతో సాంగ్స్ కంపోజ్ చేయటం కానీ సాంగ్స్ రికార్డింగ్ చేయటం కానీ అదంతా జరిగింది. అసలు చిరంజీవి గారు ఎంటర్ అయిన తర్వాత తెలుగు సినిమాల్లో పాటల ట్రెండే మారిపోయింది. అంతవరకు నాగేశ్వరరావు గారు, రామారావు గారు, సోమన బాబు గారు, కృష్ణ వాళ్ళు డాన్సులు చేసినా ఆ డాన్స్ మూమెంట్స్కి, నాగేశ్వరరావు గారి మూమెంట్స్కి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. తర్వాత చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఆ చిరంజీవి గారి మూమెంట్సు, మంచి స్పీడ్ మూమెంట్సు, ఎంత స్పీడ్ మూమెంట్ అయినా చిరంజీవి గారు వేసే స్టెప్లో మంచి గ్రేస్ ఉండేది. అందులో శ్రీదేవితో యాక్ట్ చేసేటప్పుడు శ్రీదేవి మంచి డాన్సరు, జయప్రద మంచి డాన్సరు, వాళ్ళతో చేయటం అంటే కృష్ణ గారికి, శోభన బాబు గారికి, వాళ్ళకి ఒక చిన్న పరీక్షలాగా ఉండేది. కృష్ణ గారు గమ్మత్తగా ఎటువంటి స్టెప్స్ వేస్తాడంటే శ్రీదేవి పక్కన యాక్ట్ చేస్తుంది అనుకో, శ్రీదేవి స్టెప్ పెట్టేస్తుంది అంటే అటు కాలు వేపు చూసి వేసి మేనేజ్ చేస్తాడు. శోభన బాబు గారు కొంచెం బెటరు. సో చాలామందికి డాన్సులే రావనుకో, అది వేరే విషయం. చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఆ ట్రెండ్లు, మ్యూజిక్ ట్రెండ్ కానీ, తర్వాత ఆ మ్యూజిక్కి సంబంధించేటటువంటి లిరిక్స్, వేటూరి సుందరామూర్తి గారు వచ్చిన తర్వాత యూరేక సక్క మెక్క అని యమా సాంగ్, అది ఆ ఎంత స్పీడ్ అంటే ఆ స్పీడ్కు తగ్గట్టు లిరిక్స్ రాశారు. అందులో చక్రవర్తి మంచి బీట్ ఓరియంటెడ్, వేటూరి సుందరామూర్తి అద్భుతంగా మాటలు పొదిగేవాడు, దానికి తగ్గట్టు బాలసుబ్రహ్మణ్యం పాడేవాడు, వాటన్నిటికీ తగ్గట్టు ఈయన డాన్స్ మూమెంట్స్ కూడా చాలా అద్భుతంగా చాలా స్పీడ్గా చేసేవాడు. ఎంత స్పీడ్గా చేసినా ఒక్కొక్కసారి స్పీడ్గా చేస్తూ ఒక స్లో వైలన్ ఏదైనా వస్తే ఆ గ్రేస్ ఇలాగ చూపించేవాడు. సో చాలా అద్భుతంగా చేసేవాడు. సో టోటల్గా సినిమా పాటల డాన్సుల ట్రెండ్ అంతకుముందు నాగేశ్వరరావు గారు వాళ్ళు ఉండేటప్పుడు ఎలా ఉండేదో దానికి కొత్త ట్రెండ్ వచ్చి మంచి ఊపు వచ్చి రిధమ్ ఓరియంటెడ్ సాంగ్స్, ఆ లిరిక్స్ కూడా ఆ విధంగానే అందరూ రాసి, ఎక్కువ చిరంజీవి గారికి పాటలు రాసింది వేటూరి సుందరమూర్తి గారే. ఆయన పాటలు కూడా టక్క 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 టకమని రాసేస్తాడు కదా. చిరంజీవి పాట అంటే అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేస్తాడు ఆయన. సో ఆ విధంగా చక్రవర్తి, బాలసుబ్రహ్మణ్యం, వేటూరి సుందరమూర్తి, మనం చెప్పుకున్న డాన్స్ మాస్టర్ సలీము గురించి, ఆ సలీము స్టెప్స్ వేసేవాడు. ఆ సలీము ఏదన్నా కంపోజ్ చేస్తే చిరంజీవి గారు సలీం బాగుంది ఈ మూమెంటు, ఇంకా మరో మూమెంటు చేయమంటే ఈ మూమెంట్ బాగుందే అని అంటాడు. కాదు, ఇంతకన్నా అద్భుతంగా మూమెంట్ చేస్తావు నువ్వు అని అనేసరికి అలాగా అని మరో కొత్త మూమెంట్ చేసేవాడు. అలాగా సలీం కూడా చాలా చాలా సరదాగా చాలా లైవ్లీగా ఉండేవాడు. సలీం సినిమా పాటలు చేసాడని కానీ అక్కడ బాంబేలో అక్కడ నేర్చుకున్నాడు, కథక్ నేర్చుకున్నాడు, చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నేర్చుకున్నాడు, తంగప్ప మాస్టర్ గారి దగ్గర నేర్చుకున్నాడు. అయితే చిరంజీవి రావడంతో ట్రెండ్ అంతా మారిపోయింది. సో ఆ ట్రెండ్కి తగ్గట్టు మూడు నాలుగు మూమెంట్స్ వేసి చూపించేవాడు సలీము. అందులో బాగున్న మూమెంటు, ఆ మూమెంట్లో గ్రేస్ రావాలి, అటువంటి మూమెంట్ సెలెక్ట్ చేసుకునేవాడు చిరంజీవి. చేసుకుని ఆ మూమెంట్ చేసేవాడు, పర్ఫెక్ట్గా చేసేవాడు. తన పక్కన ఉండేటటువంటి శ్రీదేవి కానీ, రాధిక కూడా, రాధికతో ఎక్కువ చేశాడు సినిమాలు, రాధిక కానీ అతనితో పోటీ పడి చేయాల్సి వచ్చేది. రాధిక అనేది చిరు, కాస్త ఒకసారి నువ్వు చేసి చూపించు అనేది. ఏంటే నీకు చేసి చూపించేది, ఏం చేయమంటావు నీకు,
అని తమాషాగా మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళిద్దరు చాలా కలివుడిగా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు కాంబినేషన్లో అద్భుతమైనటువంటి. సో చిరంజీవి గారు వచ్చిన తర్వాత టోటల్గా సినిమా పాటలు ట్రెండే మార్చేశాడు ఆయన. తర్వాత ఆయన ట్రెండ్లోనే ఫాలో అయ్యారు అందరు హీరోలు. ఎంత ఫాలో అయినా సరే ఆ చిరంజీవి గారి స్టెప్స్, ఆ స్టెప్స్లో ఉండేటువంటి చిరంజీవి గారిలాగా స్టెప్స్ వేయొచ్చు కానీ ఈయన స్టెప్లో ఈయన మూమెంట్లో ఉండేటటువంటి గ్రేసు ఎవరికి రాదు. అది ఆయన గిఫ్ట్. చిరంజీవి గారు ఈ జ్యోతిలక్ష్మిలాగా నడుము ఊపుతూ అడ్మినిస్ట్రేషన్లో క్రాంతికుమార్ గారి దగ్గర పనిచేసేటప్పుడు ఈ డ్యాన్స్ మూమెంట్స్ ఇస్తూ ఉండేవాడు. ఇస్తూ ఉండేటప్పుడు అప్పుడు జ్యోతిలక్ష్మి చాలా ఫేమస్లో ఉంది పాటల్లో. అప్పుడు క్రాంతి గారు ఏమన్నారు తెలుసు, ఆయనకు ఒక టైటిల్ ఇచ్చారు, మగ జ్యోతిలక్ష్మి అని. అలాగా చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఒక మంచి ట్రెండ్ సృష్టించారు. ఆ ట్రెండే ఒక రివైజ్ అయిపోయింది, అందరూ అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇప్పటి తరం డాన్సర్లకు కూడా ఆయన కాంపిటీషన్ ఇస్తున్నారు సార్? అయ్యో, ఇప్పటి తరం వాళ్ళకి కూడా కాంపిటీటర్ ఆయన. అసలు ఈ మధ్యన వచ్చినటువంటి వాల్టర్లో అసలు మాసు ఎంత బాగా చేశాడు లుంగి కట్టుకుని. ఆయన కొంచెం కొద్దిగా వల్గర్ ఉన్నా కూడా చిరంజీవి గారి మూమెంట్ చూడాలనిపిస్తుంది. తర్వాత ఆ ఫేస్లో ఎక్స్ప్రెషను, అప్పుడప్పుడు పళ్ళు కొరకటం, అవన్నీ చాలా చాలా క్రియేటివ్. ఆయన చిన్న వయసు నుంచి ఎంత ఎదిగి ఒదిగి మెగాస్టార్ అయ్యాడు. సో ఆయన గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఇప్పుడు ఇండస్ట్రీకి ఒక పెద్ద మనిషిలాగా ఉన్నాడు ఆయన. అసలు నన్ను అడిగితే ఇప్పుడు కాకపోయినా కొన్నాళ్ళకైనా మళ్ళీ చిరంజీవి గారు పాలిటిక్స్లోకి రావాలి. వస్తే ఏంటంటే ఓబీసీ వర్గానికి ఇంతవరకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లేదు. కాపుల నుంచి కానీ ఓబీసీ మిగతా కులాలు ఉన్నాయి కదా, ఆ కులాలకి పొలిటికల్ రిప్రజెంటేషన్ లేదు. ఆ ఓబీసీ కాస్ట్లో ఉన్నవాళ్ళు ఆర్థికంగా ఎదగలేదు. సో కమ్మవారు రెడ్డితో పోల్చుకుంటే వాళ్ళు కాస్త వెనకనే ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి అప్పుడే చిరంజీవి గారు వస్తే బాగుండదు, మళ్ళా గందరగోళం అయిపోతుంది. మళ్ళా రెడ్డి సామాజిక వర్గమును కమ సామాజిక వర్గం మళ్ళీ ఎదురు తిరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయనకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈసారి పాలిటిక్స్లోకి వస్తే ఆ సామాజిక వర్గానికి ఒక బలమైన పునాది పడుతుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పునాది వేశాడు. అంటే జనసేనలోకి రావాలా సార్, లేకుంటే ఆయన ఇంకేదైనా పార్టీ పెట్టాలంటారు, ఏం జరగాలంటారు? ఇంకేం పార్టీ పెడతాడు ఆయన? ఒక పార్టీ పెట్టి కాంగ్రెస్లో కలిపేశాడు. జనసేనకి జనసేనలోకే రావాలి. మరి కాపు సామాజిక వర్గం అదే కదా. సో ఇప్పుడేంటి, మాకు చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు అందరూ వాళ్ళ మోచేతి నీళ్లు తాగాల మేము అన్న కాపు వర్గాలే ఇప్పుడేమంటున్నారు, మా వర్గానికి మంచి నాయకుడు దొరికాడు ఇప్పుడు అని జయజయాలు పలుకుతున్నారు. కాబట్టి ఆ ఓబీసీ వర్గాలకు కూడా ఒక పొలిటికల్ ప్రాతినిధ్యం ఇస్తే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. సో ఇప్పుడు ఏదైనా ఆరోగ్యం కానీ వైద్యం కానీ రాజకీయం కానీ వ్యాపారం కానీ అందరికీ సమానంగా ఉండాలనేటటువంటిదే కదా రాజ్యాంగం చెప్పింది. సో ఆ విధంగా అందరూ అన్నీ అనుభవించే హక్కు ఇట్ ఈస్ పాలిటిక్స్లో చేయటం అనేటటువంటిది, అది హక్కు ఎవరికైనా పాలిటిక్స్లోకి రావచ్చు.